అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా కార్యాలయంలో జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని నాయకులము పెద్దలము ప్రతి ఒక్కరము విచ్చేసి పండుగగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. అయితే ఆయన కృషిని మనం తీసుకుంటే అంటరానితనాన్ని నిర్మూలించడంలో కానివ్వండి, సమాన హక్కుల కోసం బడుగు బలహీన వర్గాలకి సమాన హక్కులు కల్పించే దిశగా కానివ్వండి, మహిళోద్ధరణకు కానివ్వండి ఆయన చేసిన కృషి అనర్వచనీయము. ఈరోజు ఒక బీసీలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నత స్థాయిల్లో ఉన్నత స్థితిలో ఉంటున్నారు అంటే ఇలాంటి మహాత్ముల కృషే దానికి కారణము. అలాంటి మహాత్ముల జ్యోతిరాబా పూలే గారి మహాత్ముల యొక్క స్ఫూర్తితో ఆ రోజు అన్నగారు మనకి బడుగు వర్గీయ బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి వారి పురోగతి కోసమే కృషి చేశారు. దాన్నే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ డిక్లరేషన్ కానివ్వండి, బీసీ రక్షణ చట్టపరంగా కానివ్వండి, నాలాంటి ఒక బీసీ మహిళని చట్టసభల్లోకి పంపించే దిశగా కానివ్వండి, ఎన్నో రకాలైన కృషి ప్రయత్నాలు చేసి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ఆయన నిబద్ధతని ప్రేమని ఇలా ఈ విధంగా చాటుకున్నారు. ఇలాంటి జ్యోతిబా పూలే లాంటి మహాత్ములు ఎందరో మన సమాజంలో రావాలి, వారు మన అభ్యున్నతి కోసం పాటు పడాలి, వారందరి స్ఫూర్తితో ముందుగా నేటి తరం కానివ్వండి, భావి తరాలు కావండి స్ఫూర్తిదాయకంగా సమాజమంతా ఒకటే, సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనే అన్నగారి భావనతో ముందుకు వెళ్ళాలి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మహిళగా ఒక ఉన్నత విద్యావంతురాల్లాగా సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉన్నాను అంటే అది జ్యోతిబా పూలే లాంటి మహాత్ముల యొక్క కృషి దయగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యశోధ సంస్థాన ద్వారా వారు వారి కుటుంబ సభ్యులు మహిళా బాలికల విద్య కోసం వారి అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతగానో కొనియాడవలసిందిగా ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన సమయం ఇది. ఇలాంటి జయంతులు మరి ఎన్నో మనం జరుపుకోవాలి, వీరిని సదా గుర్తుంచుకొని మానవాళికి మనం కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నా ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా రంజాన్ పండుగని పురస్కరించుకొని వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.